న్యాయవాద దంపతులను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మచ్చ వెంకటరమణమూర్తి మాట్లాడుతూ, వామనరావు దంపతులను పట్టపగలి నడి రోడ్డుపై హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాద రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని వారు కోరారు. ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వం ఒక్కసారి అయినా కనీసం న్యాయవాదుల సైడ్ చూడాలి. మేము ఎక్కడ మా డిమాండ్స్ ఇల్లు కావాలని అడగట్లేదు, మాకు అదేంది వెల్ఫేర్ స్కీమ్ పెట్టమని అడగట్లేదు, మాకు దేవుడా రక్షణ కల్పించురు అని మా బాధలు చెప్పుకుంటూ అడుగుతున్నాం. కనీసం మీది గుర్తించకపోతే ఎలా? ఈరోజు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మా దగ్గరకు వచ్చే కక్షిదారులని మేము కాపాడే బాధ్యత మాది, మమ్మల్ని కాపాడే బాధ్యత ఎవరి దగ్గర ఉంది? తెలంగాణ గవర్నమెంట్ పైన ఉంది. మీది ఏదైతే ఉన్నారో తొందరగా స్పందించి మాకు రక్షణ చట్టం ఒక యాక్ట్ తీసుకొచ్చి మాకు తగు రక్షణ కల్పించాలని కోరుట్ల బార్ అసోసియేషన్ తరఫున ముక్త కంఠంతో ఏకకంఠంతో వ్యక్తపరుస్తున్నాము, ఆందోళన చేపడుతున్నాము. అది నేను మా కొరుట్ల బార్ అసోసియేషన్ నుండి న్యాయవాదుల అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి రిలే నిరాహారాలు ఇచ్చారు చేపట్టడం జరిగింది. నిన్న, ఈరోజు, రేపు మూడు రోజులు మరియు వామన్ రావు దంపతి హత్య గురించి సిబిఐకి ప్రభుత్వం అప్పచెప్పాలని న్యాయవాదులం ఏకతాటిపై దీక్ష చేపట్టడం జరిగింది. త్వరగా